చిలకలూరిపేటలో మిస్టరీగా మారిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధం నేపథ్యంలోనే కట్టుకున్న భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ క్రమంలోనే నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఏడాది కాలంగా కొనసాగుతున్న అక్రమ సంబంధంకు భర్త అడ్డు వస్తున్నాడని, ప్రియుడితో కలిసి భర్తను అంతం చేసేందుకు భార్య పన్నాగం పడిందని, కొందరు యువకులకు డబ్బులు ఇచ్చి వారి సహాయంతో భర్తను చంపివేసిందని పోలీసులు తెలిపారు. అక్రమ సంబంధంకు అడ్డు వస్తున్నాడనే హత్య చేసినట్లు నిందితులు తెలిపారు. మీసాల ఎర్రన్ నాయుడు యొక్క భార్యకి రమణమ్మకి ఇంకొక స్టూడెంట్కి ఒక అక్రమ సంబంధం ఉందని చెప్పి కూడా చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు. ఆ దశలో మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు ఇన్వెస్టిగేషన్ చేయగా మాకు అర్థమైంది ఏంటంటే, జరుగుల వారి పాలెకి చెందినటువంటి శ్రీను అనే అతనికి ఈ యొక్క రమణమ్మకి, అంటే చనిపోయినటువంటి వ్యక్తి భార్యకి రమణమ్మకి అక్రమ సంబంధం ఉన్నట్టు, ఈ యొక్క మీసాల ఎర్రన్ నాయుడు అడ్డు వస్తున్నటువంటి భావంతో వీళ్ళిద్దరూ కలిసి చెరువుకు 10,000 రూపాయలు ఇచ్చి, కొట్టిపాడు చెందినటువంటి గుజ్జి, తూర్పు మాలపల్లి చెందినటువంటి రవి వీళ్ళని డబ్బులు ఇచ్చేసి ఇంటిపై నిద్రపోతున్నటువంటి ఎర్రన్ నాయుడిని అర్ధరాత్రి పూట వెళ్ళేసి ఈ యొక్క ప్లాస్టిక్ వైర్ పెట్టి గొంతుకు లాగి దిండు పెట్టి వచ్చేసి కాళ్ళు పట్టుకొని ఊపిరాడకుండా చంపేశారని చెప్పి వాళ్ళు అరెస్ట్ చేసిన అరెస్టులు చేసిన సమయంలో మధ్యవర్తి సమక్షంలో వాళ్ళు చెప్పడం జరిగింది. నాకు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుండగా అక్కడ లోన్ తీసుకున్నాను సార్. అప్పుడు బజార్లో లోన్ తీసుకుంటే అప్పుడు పరిచయం సార్, పరిచయం అయితే ఈ యొక్క పరిచయం 1 సంవత్సరం గడిచింది సార్. 1 సంవత్సరం గడిస్తే తర్వాత అడ్డం వస్తున్నాయి, మా వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నాడు అన్న చేయాల్సి వచ్చింది. అతన్ని చంపేయాల్సి వచ్చింది. ఎవరెవరు కలిసి ఉంటారు? వీళ్ళిద్దరు. ఎలా ఆ రోజు నైట్ ఎలా జరిగింది? ఎక్కడెక్కడ నుంచి వచ్చారు? ఆ రోజు నాకు తెలియదు, మామూలుగా ఇల్లు వచ్చారు సార్, నేను బయట ఉన్నాను. నా పేరు రవి సార్, బిల్డింగ్ పని చేస్తాను, తూర్పు మాట్లాడుతున్నాను. కుర్రాడు 2 నెలల క్రితం వచ్చి చెప్పాడు ఇట్లా చేయాలా కొట్టాలని. సరే అని చెప్పి 2 నెలల తర్వాత కుదరదు, డబ్బులు రిటర్న్ ఇస్తానని చెప్పాను. లేదు, అదేంటంటే సరే ఒక టైం ఇచ్చాను. సరే అని చెప్పి ఆ కుర్రాడు ఒప్పుకున్నాడు. అంతలోకి ఊరు నుంచి కుర్రాడు వచ్చాడు. ఈ కుర్రాడు రాగానే కుర్రాడు అన్నాడు, నాతో పాటు ఉండు, చేసుకుని వెళ్ళిపోదాం అది అంటే సరేలే అని చెప్పి కాళ్ళు కొట్టుకున్నాను. ఫస్ట్ గోడ దిగాను, గోడ దిగి వెళ్ళి పైన కొనుక్కొని ఉంటే నేను కాళ్ళు చెదర కొట్టుకున్నాను, తాడు తీసుకొని కొంటున్నాను. రవి.